ప్రజల మనసు గెలుచుకున్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ రాష్ట నాయకుడు కడివేటి చంద్రశేఖర రెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా సోమవారం మండల కేంద్రమైన మనుబోలు బైపాస్ రోడ్డు వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దాసరి భాస్కర్ గౌడ్, ముంగర్ రవీందర్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో పరిపాలించిన రాష్ట్రాలన్నింటిలో కల్లా కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలో ఉన్నప్పుడు చాలామందికి అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి పదవులు వస్తాయి. కొంతమంది లాక్కుంటారు, కొంతమంది ప్రలోభాలు పెట్టి తీసుకుంటారు. కానీ ప్రజల గుండెల్లో నుంచి ప్రజల మనసులు గెలుచుకొని ఎక్కిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారండి భారతదేశంలో, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజలకు అత్యంత అనుకూలంగా ఉండేటువంటి గవర్నమెంట్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యల పట్ల ఆయన పరిపాలించిన కాలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే, కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్టు ముద్ర వేసుకున్న ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ప్రజలకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు పాదయాత్రలో తెలుసుకుని ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్ను తీసుకొచ్చారు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. మామూలుగా ప్రతి పంచ ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108 అయితేనేమి, అతను పెట్టిన సంక్షేమ పొలాలు దేశం మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారు వైపు తిప్పుకునే విధంగా చేశారు. ఆ విధంగా చేపట్టి మమ్మల్ని వదిలేసి 15 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్రించుకున్నటువంటి మహానాయకుడు, మహాశక్తివంతుడు రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో ఈరోజు గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ప్రజా సంక్షేమమైనటువంటి సంక్షేమ పరిపాలన అందించినారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహానేత, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి మనుబోలు మండలంలో నుంచి మనుబోలు నాయకులందరం కూడా నివాళులర్పించి అతనికి ఘనమైన నివాళులర్పిస్తూ ఉన్నాం. స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారు అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఒక మహోన్నతమైన వ్యక్తిని కోరుకోవడం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా దురదృష్టకరమైన రోజు. అది అదే పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి ప్రజలు బాగోగులు తెలుసుకుని ముఖ్యమంత్రి అయిన వెంటనే కరెంటు మీద ముదిరి సంతకం పెట్టా అన్నాడు. కరెంటు మీద ముదిరి సంతకం పెట్టడమే కాక పాతబకాయలు రద్దు చేయడం, ఆరోగ్యశ్రీ వంటి మంచి పథకం పేదలకి అందించడం, ఆరోగ్యం గురించి విద్యార్థుల గురించి ఫీజు రియంబర్స్ పథకాన్ని ప్రవేశపెట్టడం, రుణమాఫీ ప్రవేశపెట్టడం, మంచి పనులు చేసి చిరస్థాయిగా పైలోకంలో ఎక్కడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మశాంతి కలగాలని, వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి నడకలో పయనిస్తూ చేసిన పథకాలే కాక కొత్త పథకాలు చేస్తూ ప్రజలు మనం పొందారు. అదేవిధంగా నేను ఈరోజు మనుగోలు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర బొమ్మ దగ్గర రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ మేము సెలవు. 9 సెప్టెంబర్ 2వ తేదీన ఈ రాష్ట్రం ఒక చిరునవ్వును కోల్పోయినట్టు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ హౌస్లో ఉన్నా బయట ఉన్నా ఎప్పుడూ చిరునవ్వుతో పలకరింది. రైతుల పట్ల విశ్వసనీయత, విశ్వాసం, ఏ విధంగా ఈ రైతులు బాగుపడతారు అన్నటువంటి ఒక వాగ్దానంతో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకుని రైతాంగ కష్టకాలను చూసుకుని నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఉచిత కరెంటు మీద సంతకం పెట్టడమే కాదు, పాత బకాయిలు కరెంటు బకాయిలు అన్ని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. 2009లో ఒక అమర్ణ గోచరంగా ఉంది రాష్ట్రం, అల్లకల్లోలంగా ఉంది రాష్ట్రం, ఎక్కడ పంటలు పండే పరిస్థితులు లేవు, ఎక్కడ చూసినా మండు టెండలు పద్దలైపోయినటువంటి భూమి. ఆ పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పి ఆత్మీయభావంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఎన్నో సంక్షేమ ఫలాలు, బిడ్డలకి ఫీజు రియంబర్స్మెంట్, ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంత బాగా చదువుకుంటున్నారు, చాలా గొప్ప విషయం. అదేవిధంగా రుణమాఫీ చేయడం జరిగింది రైతాంగం పట్ల విశ్వసనీయత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా. చిరస్మరణీయంగా ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాదు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అభిమానులు ఇవాళ ఈ 7 సంవత్సరాల నుంచి
జరుగుతునే పరిస్థితి. కాబట్టి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కానీ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ, దీన్ని చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతూ ఉందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, ఎల్లవేళలా తిరిగి వైఎస్ జగన్మోహన్ నాయకత్వం వర్దిల్లాలని, తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అభిమానంతో ఇంకా పైకి పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.